తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే క్రిస్టియన్ మైనారిటీలకు న్యాయం జరిగిందని కాకినాడ సిటీ రూరల్ మాజీ ఎమ్మెల్యేలు వలమాడి కొండబాబు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు సంయుక్తంగా పేర్కొన్నారు. కాకినాడ అజితాపురంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొల్లాపతుల అప్పారావు నివాసం వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు కొల్లాపతుల అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కాకినాడ సిటీ రూరల్ మాజీ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు ముఖ్య అతిథులుగాను ఎస్సీ కార్పొరేషన్ రిటైర్డ్ ఈడీ మహిపాల్ విశిష్ట అతిథిగాను దేవసేవకులు శ్యామ్ బెన్ని తణుకుల యోహాన్లు గౌరవ అతిథులుగాను పాల్గొన్నారు. కార్యక్రమాన్ని దైవ సేవకులు శ్యామ్ బెన్ని దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. గుడ్ విల్ కిచెన్ అధినేత తణుకుల యోహాన్ దైవ సేవకులు శ్యామ్ బెన్నిలు దైవ వర్తమానం అందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలోనే క్రిస్టియన్ మైనారిటీలకు న్యాయం జరిగిందన్నారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అతిథుల చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గంగ సూర్యనారాయణ, మట్టా ప్రకాష్ గౌడ్, కార్పొరేటర్లు పలివెల రవి అనంతకుమార్, బండి సత్యనారాయణ, వమ్మి బాలాజీ, టీడీపీ నాయకులు అంబటి చిన్న, తుమ్మల రమేష్, కోనాల కృష్ణ, ముంగళ్ళ బాబురావు, పెంకే శ్రీనివాస్ బాబా, విశ్వనాథం, గదుల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా అప్పారావు కానీ, అప్పారావు అంటే కొండబాబు గారు కానీ మాకు కానీ, కొండబాబు గారు సహచరులు కానీ, నోట్లో నాయకులు అంటాడు ఎప్పుడు కూడా అప్పారావు అప్పారావు అంటూనే ఈ చుట్టుపక్కల రాజకీయంకి షెడ్యూల్ కులంలో మంచి నాయకుడిగా ఎదగడానికి అన్ని విధాలుగా కూడా స్పిరిట్ ఉన్న నాయకుడు. దాన్ని బట్టి భగవంతుడు అన్ని విధాలుగా సహకరించి మరి ఎస్సీసీఎల్ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా మరి కొండగారు కొండబాబు గారు ప్రపోజల్ పెడితే మా నియోజకవర్గంలో 47 డివిజన్కి వస్తుందని చెప్పి ఇద్దరం కలిపి దాన్ని ప్రపోజల్ చేసి ఇవాళ ఈ కార్యక్రమానికి రద్దార్థిగా నియమించడం జరిగింది. మరి ముఖ్యంగా అతని మీద చిన్న బాధ్యతను ఆ దేవుడి కృపా కటాక్షాల వల్ల మంచి సేవ చేసి ఇటు మా పార్టీకి కానీ ఆయనకి కానీ ప్రజానీకానికి మంచి పేరు తెచ్చి ముందుకెళ్తాడని చెప్పి ఆశిస్తూ మరి క్రిస్మస్ సందర్భంగా మరి ఎప్పుడు కూడా అతను ఆహ్వానిస్తాం. మరి క్రమం తప్పకుండా మీరు రావటం వెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున కూడా మరి 11 గంటలకి రమ్మన్నాడు. కొన్ని కార్యక్రమాల వల్ల కొండబాబు మేము ఒక మీటింగ్కి హాజరై ఇప్పుడు రావటం జరిగింది. ఉండడం వల్ల అవకాశం కుదరలేదు, ఇవ్వలేకపోయాడు అప్పారాకి, మిస్ అయింది, పోటీ చేయలేకపోయాడు. మొన్న అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వడం, కొత్తుల వల్ల మేము బీజేపీతో కొత్త పెట్టుకోవడం, కొన్ని సీట్లు పోవడం, అలాగే కూడా కుదరలేదు మనకి, కొంతమంది పోడాకపోయింది. అది కూడా నిరుత్సాహం పడకుండా అప్పారు అలాగే పనిచేసుకుంటున్నాడు. అదే నేను ఇప్పుడు కాకినాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. మా అనంతలక్ష్మి గారు, సత్యబాబు గారు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. ఓడిపోయినప్పుడు కూడా ఒక నియోజకవర్గానికి ఉన్నాను నేను, అలాగే అనంతలక్ష్మి గారు, సత్యబాబు ఒక నియోజకవర్గం ఉన్నారు. అప్పారావు 7 నియోజకవర్గాలకి పార్లమెంటు అధ్యక్షులుగా అయ్యాడు అంటే స్థాయి ఎంత పెరిగిందో చూడండి. అప్పారావు గారిని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా, ప్రెసిడెంట్ అయ్యాడు. గుడ్లు అప్పారా, వెరీ గుడ్ అప్పారావు ఇప్పుడు, అంతే కదా, వెరీ గుడ్ మ్యాన్ అంటే ఎంత ఇస్తారా. ఈ రోజున ఒక పార్లమెంటు 7 నియోజకవర్గాలకి ప్రెసిడెంట్ అయ్యాడు అంటే ఆయన చెప్పాడు, గతంలో చిన్నగా ఉండేవాడిని ఈ స్థాయికి వచ్చాను, ప్రభు దయ ఉందని చెప్పడానికి అప్పారాకి ఇదే నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనప్పుడు కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు మనం అందరూ కూడా ఈ సమాజంలో అందరూ బాగుండాలని, మరొకసారి ప్రభు దైవాలు అందరూ బాగుండాలని కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మా సోదరుడు ఎప్పుడు కూడా కాకినాడ 1 2లో కూడా ఎప్పుడు 24 గంటలు అప్పారావు గారు ఎక్కడ ఉన్నారంటే ముందే వాళ్తారు. రాజకీయంగా పార్టీని ముందుకు నడిపిస్తాడు, ఎన్ని పనులు ఉన్నా సరే కష్టపడి పార్టీని ఎదురు తీసుకొస్తున్నారు. అలాంటి ఆయన ఈవేళ దేవుడు యేసుప్రభు ఆయనకి అన్ని విధాల ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటివి ఇంకా ఎక్కువ చేసి పార్టీని ముందే నడిపించవలసిందిగా మా సోదరుడిని అప్పారావు గారు కోరుకుంటున్నారు.